నాది 19 మొన్న దాట అంటే మీ పిల్లల గురించి కాదు బై ద వే నా పిల్లలు పిల్లలు ఎందుకులే కానీ ఓకే ఓకే అడికి ఎందుకు కానీ ఫైన్ ఫైన్ నెక్స్ట్ నెక్స్ట్ మన గల్లీ బాయ్స్ ఉన్నారు గల్లీస్ బాయ్స్ ఉన్నారు కాబట్టి అందరు రెండు లైన్లో నిల్చోండి విక్రమార్ కూడా సీన్ చేద్దాం బట్టలు ఇప్పుడు రైట్ ఫస్ట్ మా లీడర్ నా ఫేవరెట్ కామెడీకి రారాజు మా యాదవరాజు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న అందరికి నమస్తే ఇక్కడికి వచ్చిన అందరికి నమస్తే అందరు సాంగ్ చూసిరుగా ఎట్లుందో ఎగ్జామ్ ఉందిలే మంచిగా ఉందిలే సాంగ్ అదే ఎగ్జామ్ హీరోలాగా కనిపిస్తుంది మా అన్న హీరోనే అనుకో కాకపోతే కాదు అన్న మేము ఈరోజు ఈడు ఉన్నామంటే కారణం అది రవణనే మేము 4 ఇయర్స్ జర్నీ నుంచి మమ్మల్ని భరించి మా స్థాయి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మేము ఈరోజు ఈడ నించిన కారణం అంటే రవణనే నాకు మాట్లాడానికి రాదు నచ్చిపోతుంది ఏమనుకోకరి అట్లానే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ సపోర్ట్ వల్ల మేము ఈరోజు ఈడు ఉన్నాం అది మేము గర్వంగా చెప్పుకుని ఎటువైనా చెప్పుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ పాట పెద్దగా హిట్ కావాలని కోరుకుంటున్నాం అంతే ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక మావాడు మాట్లాడుతుడు మాట్లాడు అది ఉందిగా చేర్లా మాట ఏ కట్ అయితే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రవణ గురించి చెప్పాలి నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చేది అది చూస్తే కానీ నేను కాలేజీకి పెట్టాను కాదు ఒక అర్ధగంట లేట్ అయ్యేది మా టీచర్ వాళ్ళు కొట్టేటోళ్ళు నవ్వుతామేందన్న నిజంగా తర్వాత నేను అక్కడ నెట్ సెంటర్ ఉండేది మా ఊర్లో 10 రూపాయలు ఇస్తే అర్ధగంట ఇచ్చేటోడు నేను మెయిల్లో మెసేజ్ చేసేటోడు సంథింగ్ స్పెషల్కి ఏ రోజన్న అన్న ఒక్కసారి చదవకపోతాడా నా మెయిల్ అని చెప్పి కానీ ఎప్పుడు చదవలేను నువ్వు తర్వాత నేను అనుకోలే రవణతో 3 ఇయర్స్ జర్నీ చేస్తారని చెప్పి రవణ దగ్గర చాలా నేర్చుకున్నాం స్పాంటేనిటీ రవణ మాస్ మేము గల్లీ బాయ్స్ అయితే మా గల్లీకి కార్పొరేటర్ అంట ఆయన అంటే అంత మాస్ ఉంటాడు అంటే రవణ దగ్గర మేము బాగా నేర్చుకునేది అంటే స్పాంటేనిటీ మాస్ చిల్లర అదే ఈరోజు మమ్మల్ని నిలబెడతాది నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న 3 ఇయర్స్ నీతో జర్నీ చేసినాం మధ్యలో కట్ అయిపోయింది అనుకున్నాం మళ్ళీ మా గల్లీలోకి బరాత్ వచ్చినట్టు అదిరిందికి వచ్చిండు ఇంకా సౌండ్ ఇంకా అదిరిపోతుంది థ్యాంక్ యూ రవణ సో గర్వంగా చెప్తానా నువ్వు నా ఒక సొంత అన్న లాంటివన్న సంత అన్న కాదన్నా అంతేలే మన సంత మార్కెట్ అట్లే ఉంటుంది మొత్తం ఇక భాస్కర్ మాట్లాడు అన్న సీరియస్గా చెప్తున్నా నేను చిన్న ఉన్నప్పుడే డాడీ చనిపోయాడు కానీ ఆయన ఉంటే ఈ మార్గంలో ఓరా నువ్వు హ్యాపీగా ఉంటావురా నా జర్నీ ఇట్లుంటుందా అని చేసేటోడు మా డాడీ బట్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేసినంటే నువ్వన్న సీరియస్గా చెప్తున్నా నేను అనుకుంటానా నాకు ఇద్దరు అన్నలు కానీ మూడో పెద్ద అన్నవి నువ్వే అన్న మా ఇంటి నుంచి అది ఉంటావు లేదో కానీ నా గుండెలు ఉంటావు నువ్వు ఎప్పుడు సీరియస్గా చెప్తున్నా లవ్ యూ సో మచ్ అన్న బట్ ఇక్కడికి వచ్చినాక నేను సినిమా అనుకున్నా కానీ ఇది సాంగ్ మదర్ ప్రో అదే చెప్తున్నా బయట అంటే అరే కాదురా అది సాంగ్ రా అంటే అమ్మ ఓకే సాంగ్లోకి ఇట్లా హైలైట్ ఉందన్నా నేను సినిమాలాగానే అనుకున్నానా అంతుందన్నా లొకేషన్స్ కిరాకు ఉందన్నా నువ్వైతే హీరోలాగానే ఉన్నావన్నా అరే అంటే హీరోనే కదా అందుకే హీరో అంటే వేరు లాగా అంటే వేరా లాగా అంటే పాయింట్ అనుకున్నానా కానీ నువ్వు హీరోనే అన్నా సీరియస్ అన్న లవ్ యూ సో మచ్ అన్న అన్న సాంగ్ మాత్రం సూపర్ ఉందన్న యాంకర్ రవణ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఒక్క ఛాన్స్ అప్పుడే వచ్చినప్పుడు టెన్షన్ పడుతుండే అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఒక్కొక్కసారి కంటెంట్ గుర్తుకుండకపోయినప్పుడు అట్లా మధ్యలో ఇంటరప్ట్ చేసి అన్ని స్పాంటేనిటీగా చేసి కంటెంట్ లేపుతుండే అన్ననే మధ్యలో అంటే ఎంకరేజింగ్ అంటే ఎట్లా అంటే ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తాడు అన్న ఎవరినైనా సరే వీడేంది మన స్థాయి ఏంది అని అనుకోడు చిన్నోళ్ళ కంచెలు పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి తనతో పాటు ఈక్వల్గా చూసుకుంటాడు అన్న బయట కూడా ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ థ్యాంక్ యూ అన్న నేను కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉండడానికి మీ యొక్క ఎంకరేజ్మెంట్ చాలా హెల్ప్ అని నేను చూస్తే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అన్న సూపర్ థ్యాంక్ యూ సాంగ్ మాత్రం సూపర్ ఉంది అన్న